ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో చాలామంది క్రైస్తవ సంస్థలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, ప్రభుత్వం వారు కానీ వారికి అందుబాటులో ఉన్న ఏరియాస్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇది గమనించిన తమ్ముళ్ళు ఇప్పటి వరకు సహాయం అందని ప్రాంతానికి వెళ్ళి, మారుమూల ప్రాంతానికి, పూర్ ఏరియాకి వెళ్ళి సహాయం అందించడం జరిగింది. సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరు వరిసిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకసారి సహాయం చేసిన వారందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. మీరిచ్చిన సహాయాన్ని తమ్ముడు తీసుకుని వెళ్ళి అక్కడ సర్వీస్ చేశారు. వీళ్ళు సర్వీస్ చేయడానికి చక్కటి అవకాశాన్ని కూడా మీరు కల్పించినందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటితో అయిపోయింది కాదు. అక్కడ పరిస్థితి ఏంటో తమ్ముడోళ్ళు చెబుతారు, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటో మరి తమ్ముడోళ్ళు నటు విందా. ముందుగా క్రిస్టియన్ ఆర్మీ నాయకుడిగా ఉన్న తమ్ముడు ప్రకాష్ కుమార్ తన మాటల్లో తెలియజేస్తాడు. అందరికీ వందనాలు. దేవుని పిల్లలైన మీరు చేసిన సహాయాన్ని బ్రదర్ వికేఆర్ గారి ద్వారా మేము అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. వండిన ఫుడ్ కాకుండా ఏదైతే ఉపయోగపడే స్టోర్ ఉంటుందో అటువంటి ఫుడ్ మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏ వస్తువులు అయితే అవసరమో ఆ వస్తువులు మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. ఆ మిల్క్ ప్యాకెట్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం జరిగింది. అనే బన్స్ కూడా తీసుకెళ్ళాం. ఇంకా చాలా మట్టుకు ఇంకా చాలా చాలా వాళ్ళకి ఉపయోగపడేవన్నీ తీసుకెళ్ళాం. సో ముఖ్యంగా మనకి అక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవి మేము తీసుకెళ్ళాం. మేము బాగా అంటే ఏ ప్రాంతానికి అయితే ఎవరు వెళ్ళట్లేదో బాగా మారుమూల ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎందుకు మారుమూల ప్రాంతాలకు అని చెప్తున్నామంటే, చాలా చర్చెస్ నుంచి చాలా స్వచ్ఛంద సంస్థలు మెటీరియల్ తీసుకొస్తున్నారు, ఫుడ్ అది తీసుకొస్తున్నారు. అది కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏ లోపలికి ఏదైతే బాధితులు ఉన్నారో లోపలికి వెళ్ళట్లేదు, వెళ్ళేసరికి అవి అయిపోతున్నాయి. సో మేము మారుమూల ప్రాంతాలని ఎంచుకోవడం జరిగింది. సో అక్కడికే తీసుకెళ్ళాము. అక్కడ మాకు మోకాలు లోతు కన్నా పైనే వాటర్ వచ్చింది. ఆ వాటర్లోనే కర్రల సహాయంతో చెక్ చేసుకుంటా లోపలికి వెళ్ళాము. సో అక్కడ ఉన్న బాధితుల్ని ఒకరినొకరిని పిలిచి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ కిందకి రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పంచడం జరిగింది. అక్కడ చాలా మంది మీదకి వచ్చి మాకు కావాలి అని అడగడం కూడా జరిగింది. సో ఎందుకని ఎలా అంటే, గత 6 రోజులుగా అక్కడ ఎవరు రాక మనం ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్ళడం వల్ల చాలామంది దగ్గరికి వచ్చి తీసుకోవడానికి కంగారు పడ్డం అన్నది జరిగింది. సో అక్కడ వాళ్ళందరికీ ఇచ్చాము. అక్కడ చాలా లోతులో మేము ట్రాక్టర్ సహాయంతో, కర్రల సహాయంతో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మన టీం వాళ్ళు కూడా డ్రైనేజీల్లో పడిపోవడం అన్నది జరిగింది. సో అక్కడ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. మేము తీసుకెళ్ళిన అన్ని జాగ్రత్తగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అందించడం జరిగింది మారుమూల ప్రదేశాలకి. ఇక మీదట అంటే ఇప్పటి వరకు అలా జరిగింది. ఇప్పుడే వరద నీరు కూడా తగ్గుతుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే సహాయం ఇచ్చామో అది ఇచ్చాము. బట్ ఇక మీదట వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తే వాళ్ళు గత అంటే ఇప్పుడు వరద తగ్గినా కానీ ఇంకా కొన్ని రోజులు వాళ్ళు పని ఎత్తుకుని పనిచేసి మళ్ళీ డబ్బులు సంపాదించి వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకి కొంచెం బలం కావాలి. గత 1 వారం రోజులుగా వాళ్ళకి ఎటువంటి ఫుడ్, సరైన ఫుడ్ లేక షెల్టర్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనం ఇంకా వాళ్ళకి రేషన్ అందించినట్లయితే సో వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది. రైస్ కానీ, రైస్ కానీ కందిపప్పు, కిరాణా వస్తువులు ఏ అయితే ఒక 20-30 డేస్ కి సరిపడా కిరాణా వస్తువులు, రైస్ 10-20 రోజులకి 10-20 రోజులకి సరిపడా ఇస్తే వాళ్ళు కొంచెం అవి తిని బలం తెచ్చుకుని వాళ్ళ పని ఎత్తుకోవడం, వాళ్ళ డ్యూటీలకు వెళ్ళడం ద్వారా వాళ్ళు స్టెబుల్ అవుతారు. ఇలా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు క్రైస్తవ సంస్థలు పెద్ద ఎత్తునే, క్రైస్తవ సంస్థలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఇటు ప్రభుత్వం వారు కానీ పెద్ద ఎత్తునే సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి అవేమి అన్ని ప్రాంతాలకు అందడం లేదు? అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ మేము ఏదైతే తీసుకెళ్లామో ఆ వెహికల్ లోపలికి వెళ్తాన్నారు. ఏం వాళ్ళు ఐసీయూజీ వెహికల్ని ప్రొవైడ్ చేశారు, అది కూడా లోపలికి అలౌ చేయలేదు పోలీసు వారు. మళ్ళీ ట్రాక్టర్ని అరేంజ్ చేసాము. ట్రాక్టర్ అరేంజ్ చేసిన తర్వాత మిగిలిన వస్తువులన్నీ ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేసి ట్రాక్టర్ ద్వారా లోపలికి వెళ్ళాము. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా స్వచ్ఛంద సంస్థలు, చాలా చర్చెస్ నుంచి, సంఘాల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్తో వస్తున్నారు. బట్ వెళ్ళగానే అంటే కొంచెం ఒక 100-200 మీటర్స్ లోపలికి వెళ్ళగానే సో అక్కడ ఎవరైతే అడుగుతున్నారో ఆ చుట్టుపక్కల కనిపించిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే. సో ఇవ్వగానే అవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏదైతే తెచ్చారో అక్కడక్కడ పనిచేస్తున్నారో కంప్లీట్ అయిపోతున్నాయి. కొంతమంది మాత్రం పాలు పంచుతున్నారు, అది కొంత ఏరియా వరకు పంచుతున్నారు. బట్ లోపలికి ఏదైతే నిజంగా బాగా ఎక్కువ మునిగిపోయారో వాళ్ళకి అందట్లేదు. రోడ్డు అంత లోతట్టు ప్రాంతాలకు ఎవరు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళట్లేదు.
వెళ్దామని లోపు వాళ్ళు తెచ్చిన సామాన్లు అయిపోతుంది. అంటే ఈ లోపే చేతులు చాచేస్తున్నారు. చేతులు చా అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి దగ్గర దగ్గరగా తీసేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు లోపలికి వెళ్ళి పంచే అంత మెటీరియల్ మనం వాళ్ళు పట్టుకెళ్ళలేకపోతున్నారు. ఒకవేళ పట్టుకెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ అవసరం అనుకుని ఇచ్చేస్తున్నారు. సో అంటే అక్కడ పరిస్థితులు కూడా ఇచ్చేటట్లే ఉన్నాయి. బట్ ఇంకా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితులు మాత్రం మరీ చాలా దారుణంగా ఉన్నాయి. సో వాళ్ళు మేము చూసాము, వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడాము. ఈవెన్ షెల్టర్లు అవి ప్రొవైడ్ చేసినా కానీ బాధితుల మధ్యలోనే అంటే వరద మధ్యలోనే స్కూల్స్ని షెల్టర్లాగా పెట్టడం వల్ల అక్కడ ఉపయోగం లేకుండా పోతుంది. అంటే వాళ్ళని ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టలేదు. ఆ ప్రాంతంలోనే ఏదో స్కూల్లోనూ లేకపోతే అక్కడ చోట పైన ఫస్ట్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు అంతా మునిగిపోయి ఉంటే దానిపైన వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. సో అయినప్పటికీ వాళ్ళు వరదలోను వాటర్ మధ్యలోనే ఉండిపోయారు. సో ఆ షెల్టర్ల వల్ల వాళ్ళకి అంత ప్రభుత్వం వారు కూడా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు. మరి అంటే ప్రభుత్వం వారు అంటే మీడియాలో చూసేది ప్రభుత్వం వారు చెప్పేది అక్కడ రియాలిటీ కాదు, అదంతా ఓన్లీ సినిమాటిక్ గానే అనిపిస్తుంది. అక్కడ ఒక 10 వేరు, న్యూస్ లో కనబడేది వేరు. అక్కడ అంబులెన్సులు ఉన్నాయి చాలా, ఒక 10 అంబులెన్సులు ఉన్నాయి, 10 104లు ఉన్నాయి. ఏంటి న్యూస్ లోనా లేదా అక్కడ రియల్? అక్కడ రియల్ గానే రోడ్డు మీద ఉన్నాయి. లోపల వరదల్లో గానీ లేదంటే ఆ ప్రాంతాలకు వెళ్ళండి, ఎంట్రన్స్ లోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, అంబులెన్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున వీళ్ళంతా అంటే తెచ్చిన మెటీరియల్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ట్రాక్టర్లు గవర్నమెంట్ పెట్టిన ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళేది చేసేది రియాలిటీ కాదు. బయటకు మాత్రం అంత చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డ్యూటీలా చేస్తారు, అక్కడికక్కడ తీసుకెళ్తారు, అక్కడ ఇచ్చేస్తారు, వచ్చేస్తారు అన్నట్లే ఉంది. ఎప్పుడు డ్యూటీ అయిపోద్ది అన్నట్టు ఉన్నారు. కొంతమంది హార్ట్ఫుల్ గా చేసినప్పటికీ మెటీరియల్ అంతా కొంతవరకు మాత్రమే తీసుకెళ్తున్నారు. మారుమూల ప్రాంతాలకి చివరి పర్సన్ వరకు అయితే అది చేరట్లేదు. ఈ ప్రాంతంలో అవసరమని మీకు ఎవరు చెప్పారు? సో ఆల్రెడీ అక్కడ కొంతమంది టీం వర్క్ చేస్తున్నారు. సో మన క్రిస్టియన్ ఆర్మీ మెంబర్స్ ఉన్నారు, అలానే ఎయిమ్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. సో మన టీం వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ ప్రొవైడ్ చేసిన వెహికల్స్ వాటిని యూటిలైజ్ చేసుకుంటూ సో అక్కడ సర్వీస్ అంటే మారుమూల ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇంకా అక్కడ ఇప్పుడు కిరాణా, రైస్ కాక ఇంకేం అవసరాలు ఉండి ఉంటాయి? అంటే మిగిలిన వరకు మనం సమాచారం ఇస్తే బాగుంటుంది కదా. మనం పేదల కోసమే మాట్లాడుకుంటున్నాము, అంటే బిలో మిడిల్ క్లాస్ మాత్రమే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎస్, సో అందుకని వాళ్ళకి బట్టలు కూడా ఏం లేవు. మేము నడుచుకుని వెళ్తుంటే చాలా బట్టలు, చాలా శారీస్ తేలాయి, మా కాళ్ళకి అడ్డంగా కూడా పడ్డాయి. సో వాటిలన్నీ తప్పించుకుంటా ఇంచుమించు ఒక 10 అడుగులు వరకు నీరు వచ్చేయడం వల్ల మొత్తం అన్ని అంటే అటువైపు అంటే ఎక్కువ అపార్ట్మెంట్లు ఉన్నాయా లేకపోతే మామూలు ఇల్లు కనపడ్డాయా? అంటే అటువైపు మేము వెళ్ళిన ఏరియాలో అది గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన ఇల్లు. సో అవి ఆల్రెడీ మునిగిపోయాను. చాలా మట్టుకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉన్నాయి, ఒకటి రెండు మాత్రం అంటే అక్కడక్కడ అయితే సెకండ్ ఫ్లోర్ వరకు ఉండేవి. సో గ్రౌండ్ చాలా మట్టుకు మనకి రేక్ షెడ్లే ఉన్నాయి మేము వెళ్ళిన ప్రాంతాల్లో. ఇది దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు తమ్ముడు ప్రకాష్ గారు తెలియజేసిన మాటలను బట్టి ఎంతో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని మనం ఖచ్చితంగా నమ్మితేరాలి. అంటే టీవీ న్యూస్లో చూసేది వేరు, అక్కడ రియాలిటీ వేరు అన్న సంగతి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వరకే తెలుస్తుంది. కాబట్టి తమ్ముడు మరలా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు, మేము మరలా సహాయం పంపించాలనే ఆలోచనలో ఉన్నాం. కనుక అక్కడ ఉన్న రియాలిటీని ఖచ్చితంగా చెప్పవలసి వచ్చింది. ఎవరినో నిందించాలని మాత్రం కాదు, చాలామంది క్రైస్తవ సంఘాల వారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సహాయం చేయాలని మంచి మనసు ఉన్నవారు, కానీ అక్కడ అందిన వారికి అందడం అంటే వారికి కూడా అవసరమే, కానీ అందని వారు ఉన్నారు కదా, వాళ్ళకి తక్షణ సహాయంగా అందడం అనేది చాలా అవసరం. ఇంకా తమ్ముడోళ్ళు ఉన్నారు, తమ్ముడు శోభన్ కూడా ఉన్నాడు, మాట్లాడతాడు. అందరికీ వందనాలండి. మేము టీమ్గా ఇక్కడి నుంచి వికేఆర్ గారు సామాన్లు ఇవి పంపించి ప్రకాష్ అనే టీం మేము అందరు కలుసుకుని అక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్క ట్రాక్టర్ మీద ఒక 8 మంది, కింద ఒక 8 మంది అలా ఉండి ఒక టీం వర్క్గా చూసుకుని కవర్లో వాళ్ళు ప్యాక్ చేయడం, మేమేమో వేరే లోపల లోపల ఉన్న ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా బై హ్యాండ్ ఇచ్చారు? బై హ్యాండ్ ఇచ్చాం. ఓకే, అందరికీ బై హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. అంటే మేము వెళ్ళడం ట్రాక్టర్ వెళ్ళగానే వాళ్ళందరికీ ఒక సిగ్నల్, అంటే ఎవరు ఇప్పుడు దాకా లోపలికి వెళ్ళలేదేమో, ట్రాక్టర్ వెళ్ళగానే వాళ్ళందరూ లైట్ ఏంటి జనం వచ్చినట్టున్నారు, ఏదో ఇస్తున్నారు, గుంపుగా వచ్చారు, ఏదో ఇస్తున్నారు, మనకి ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, వీళ్ళ ఎవరో వచ్చారని వాళ్ళందరూ లోపల తడిచిపోయినా కానీ కొంచెం లోతుకొని కొంచెం అడ్డు ఉన్న వాళ్ళు కూడా పైనుంచి దిగడం, డబుల్ స్టేర్ ఉన్న వాళ్ళు కూడా దిగడం, దిగి మాకు ఏదో ఎవరైనా ఇస్తారో ఆశతోటి
వచ్చి ఉండడం వల్ల మేము ఉన్నాయే వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళు మా దగ్గర నుంచి కూడా చాలామంది లాక్కుని ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మేము కూడా ఇవ్వకపోతే మాకు కూడా సరిగ్గా మిగతా వాళ్ళకి అందకపోతే ట్రాక్టర్ వెళ్ళమని ఆ దారి కూడా ఆపేశారు అక్కడ. మేమైతే ఇలా ఇచ్చేకొలది ఉంటే లోపలికి అనుకోకుండా నేను ట్రాక్టర్ పక్కన తెస్తుంటే కొంచెం పక్కన డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్లో కూడా పడిపోవడం జరిగింది. ఆ అన్నం తీసుకుని మేము లోపలికి వెళ్ళి ఇచ్చామట. ఆ లోపల కరెంటు కూడా లేదు చాలా ప్రదేశాల్లో. అంటే ఇప్పటికి ఇంకా కరెంట్ కరెంట్ రాలేదు సార్. కొన్ని మేము వెళ్ళే ఏరియాలో కరెంట్ రాలేదు. కరెంట్ రాలేదు కొన్ని ఏరియాలో కరెంట్ వచ్చింది సార్. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా శ్రీకాకుళం, విశాఖపట్నం ఇంకా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా క్రైస్తవ సంఘాల వారు సహాయం చేయడానికి వస్తున్నారు కదా, వాళ్ళు మరి వెళ్ళగలిగిన ప్రాంతాలకు వెళ్తున్నారా? వాళ్ళు ఏం సహాయం తీసుకుని వచ్చి ఉంటారు అంటే వాళ్ళు మీరు ఏం చూస్తారు అక్కడ? వాళ్ళు తెస్తున్నారండి బయట నుంచి తీసుకొచ్చినవి. పోలీసు వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ వీళ్ళు ఎక్కడ బయట నుంచి వచ్చి ఎక్కడ మునిగిపోతారండి, వాళ్ళు ఎవరిని వెళ్ళవట్లేదండి. మేము ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళందరూ అక్కడ లోకల్గా ఎవరైనా ఈత వచ్చి మాకు కూడా మేమందరూ కూడా ట్రైనడ్ అందరూ ఈత వచ్చిన మేమందరూ ట్రైనడ్ ఈత వచ్చిన గజేతగలమని చెప్పాం. అందరూ గోదావరి దగ్గర ఉన్నవాళ్ళే కాబట్టి మాకు ఆల్రెడీ ఈత వచ్చు, ఎవరైనా మునిగిపోయినా మేము కాపాడగలమని వాళ్ళకి చెప్తే ఓహో ఓకే అయితే వీళ్ళు పర్లేదు వాళ్ళని ఏదైనా జరిగింది వీళ్ళు రిస్క్ ఫేస్ చేయగలరని మమ్మల్ని పంపించడం జరిగింది. అప్పుడు మేము ఎవరినైనా వాళ్ళు ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకొచ్చేవారా? ఇంకా బయట నుంచి అక్కడ విజయనగరం నుంచి ఇంకా వైజాగ్ నుంచి అమలాపురం కొత్తపేట నుంచి కూడా తీసుకువచ్చేవారు. వాళ్ళ ఫుడ్ అక్కడ మార్నింగ్ 6 లేదా 5-4 బయలుదేరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రెడీ చేసుకుని ఆహారం తెచ్చేవారు, వండిన ఆహారం తీసుకొచ్చేవారు. ఇక్కడికి వచ్చి 2-3-4 అయిపోయింది. ఎందుకంటే మరి అంతా ప్యాక్ చేసుకుని వెహికల్స్లో తీసుకురావడం వల్ల ఇక్కడ ఏంటంటే అది మార్నింగ్ ఉండింది, ఈవినింగ్కి ఎలా అయిపోద్ది అంటే కవర్లో పెట్టడం వల్ల అది కొంచెం స్మెల్ రావడం వల్ల కుప్పలు తిప్పలు మేము ఉన్నప్పుడే చూసాం ఇదంతా స్మెల్. వాటర్లో పాడేసేవారు చాలా ఫుడ్ అంతా. అది కొంచెం బాగుండదు. బెస్ట్ ఎవరైనా పులిహోర ఉదయం ఉండింది సాయంకాలం కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఒక 2 దాచుకుని అలా తినేవారు. మమ్మల్ని అలానేవారు, అమ్మ ఫుడ్ అయితే మాకు వద్దమ్మా, మాకు ఏమైనా ఉపయోగపడి పాలు కానీ బ్రెడ్ కానీ. ఈ పాలు మేము అట్టుకెళ్ళినా కూడా మంచివి, ఒక 90 ఉంటాయంట అవి సార్ మంచివి, 2 ఉంటుంది అని. పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అయినాయి. ఇంకా బ్రెడ్ కూడా మంచివే, బ్రెడ్ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళకి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము ఇచ్చిన పరిచయ కుర్రలు మేమందరం యూత్ అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకి తిట్టినా కానీ కొంచెం అంటే వాళ్ళ బాధలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఎవరికే రావట్లేదు ఇక్కడికి, మాకు మీరు ఎలా వచ్చారు మాకు ఇస్తున్నారు. ఒకరైతే వీడియో ఛానల్ తీసి అసహనంతో విసిగిపోయి ఉన్నారు. ఒకరైతే మాకు మీరు ఇస్తారో లేదు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ట్రస్ట్ ఏంటి అని వీడియో తీసి గ్రూప్లో పెడేస్తాను మీరు మాకు అందరికీ బట్టి మాకు ముందు మాకు 2-3 అంటే వాళ్ళకి మాకే రావాలి ఫస్ట్ మేమే తీసుకోవాలి నాకు ఆతృతతోటి కొంచెం అసహనం కోల్పోయారు వాళ్ళు. మేము అలాగే ఉన్న వాటర్ ఆ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయో చూడడానికి ఏమన్నా వాళ్ళు నివసించగలిగేలా ఉన్నాయా, ఏమైనా దోమలు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి రోగాలు వచ్చేలాగా ఏమైనా అనిపిస్తుందా, పరిస్థితి ఎలా ఉందంటావు? అక్కడ వచ్చిన వాటర్ వరద వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్ రోజు 2 మిక్స్ అయిపోయి ఎవరు కూడా బయటకు వెళ్తా కూడా లేదు. అందులోనే అన్నీ అలా అయిపోయినాయి. వాటర్ కూడా బయటకు వెళ్ళలేదు సార్. ఆ వాటర్ కూడా బయటకు వెళ్ళలేదు. మేము కూడా అక్కడ వాటర్ చూస్తే స్మెల్ వచ్చేసింది. మాకే ఒక వాటర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అలా తిరుగుతుంటే దురదలు వచ్చేసింది. దురద వచ్చిన అలా ఉంది ఏంట్రా బాబు మాకే ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఉంటున్నారు, నిజంగా వాళ్ళు గ్రేట్, నిజంగా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఆ వాటర్లో మేము చాలా మేమే ఇలా ఏంటి ఇలా అసలు వరద వస్తుంది ఇలా ఉన్నారు బాబు. వాళ్ళకి ఎక్కడికి వెళ్తా కూడా పరిస్థితి లేదు, ఎవరికే దగ్గర కమ్యూనికేషన్ లేదు, సిగ్నల్ ఉండదు, కరెంటు కూడా లేదు కాబట్టి చాలా ఇబ్బందితో ఉన్నారు. మేము వెళ్ళిన వెంటనే లోపలికి ఒక్కొక్కరు మళ్ళీ మాకు లోతుగా ఉంటుందో లేదు తెలుసుకుని ఒక స్టిక్ కర్ర పట్టుకుని ఎక్కడ లోతుందో చూసుకుని ఒక రోడ్డు మీద లోపల రోడ్డు మునిగిపోయినా కాబట్టి మాకు బొడ్డు వరకు నడు లోతు వరకు వచ్చింది. జాగా లోపలికి వెళ్ళి ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా గర్భిణీలు కూడా ఉన్నారు, గర్భిణీలకు వాళ్ళు కూడా కొంచెం పాలు అవి ఎవరికైతే ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ ఇచ్చాము. ఇంకైతే దుప్పట్ల కోసం కూడా ఇంకా టవల్లు ఇంకా కొంతమంది అయితే మాతో వచ్చిన వాళ్ళు ఒక టీమ్గా ఉండి కొంతమంది బట్టలు కూడా తెచ్చారు, షార్ట్లు అని ఇంకా టీషర్ట్లు అవి తెచ్చారు. అవి కూడా మేము ఇవ్వకముందే పక్క నుంచి లాగేసుకుని పట్టుకుని గొడవలాడేస్తున్నారు. మేమే ఎక్కడ ఎంతమందిని ఆపడా చుట్టూ ముట్టేసి అసలు మేమే ఆపలే. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, మాకే మమ్మల్ని ఇవ్వకపోతే కొడతారా, కొడతాకే మా టీంలో కుర్రని కొడితే కొడతా కూడా వచ్చారు, ఇస్తావలేదని కవర్ ట్రాక్టర్ మించి కిందకి లాగేస్తున్నారు. అవి బాబు ఏంటి మంచి చేయడానికి వద్దు మమ్మల్ని కొడుతున్నారు ఏంటి మమ్మల్ని వెళ్ళేస్తారు లేదా మాకే డౌట్ వచ్చింది. అంటారు పరిస్థితి అసహనంగా అంటే ఏమి ఎవరో రావట్లేదు మాకు అందుతుందా లేదో ఒక భయంతో ఇంకా మేము ఇంకా బతకాలంటే ఇంకా ఏదో తినాలి ఉండాలి అని కొంచెం ఆలోచనతోటి ఉన్నారు సార్.
ఇంకా అక్కడ ఫుడ్ కూడా బయట నుంచి అయితే మీరు ఎవరు ఫుడ్ తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళకి వండిన ఆహారం ఎవరు తీసుకురాకండి. దయచేసి మీరు ఏమైనా ఇవ్వగలిగితే వాళ్ళకి రైస్, ఓన్లీ రైసు, ఆయిల్, పప్పు, కిరాణా సామాన్లు, వాళ్ళకి యూజ్ అయ్యే బట్టలు అవి ఇస్తే బెస్ట్. ఎందుకంటే మేము చూసాము లోపల అందరికీ లోపల మేము రూమ్లో కూడా వాళ్ళకి ఫుడ్ ఇస్తే వెళ్ళాం కింద, ఆ బట్టలు అందరూ మునిగిపోయినాయి, బట్టలు అన్నీ తడిచిపోయి ఇంకా వాళ్ళు వేసుకోవడం కూడా అలా ఉన్నాయి, తడి బట్టలతోనే అలా ఉన్నారు. మేము వెళ్ళగానే అసలు ఈ బెడ్షీట్లు మేమే ఇచ్చిన ఈ బెడ్షీట్లు వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే బెడ్షీట్లు, ఈ టవల్లు అవి మనం మామూలుగా ఉంటేనే అంత పట్టించుకోం, ఇంట్లో ఉన్నాయి. అలాంటి ఆ టైంలో వాళ్ళకి నీడు చాలా అవసరం, అవి చాలా తీసుకుని మంచిగా ఒక్కొక్కరు అంటే మాకు లేదు ఇంకా మొత్తం అందరు చుట్టుముట్టేశారు. ఒక ఏరియా నుంచి వెళ్ళగానే అవి ఇవ్వగానే ఇంకో ఏరియాకి ఒకదానితో ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు కూడా బాగాలేదు, కానీ మేము జాగ్రత్తగా డ్రైవర్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్గా డ్రైవర్ కాబట్టి అక్కడ తీసుకెళ్ళి రూట్ తీసుకెళ్ళడం జరిగింది. మిగతా ట్రాక్టర్లు అయితే ఒక ఆల్రెడీ రెండు మూడు ట్రాక్టర్లు డ్రైన్ కొంచెం అలా దిగిపోతే మళ్ళీ వేరే ట్రాక్టర్ తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ప్రదేశం. అలాంటి ప్రదేశంలో మేము క్రిస్టియన్ ఆర్మీ యూత్ ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ ఆర్మీ తరఫున మేము చేయాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, యవనస్తులందరి కొరకు ప్రార్థించండి. మరొక ట్రిప్ వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. తమ్ముడు ప్రకాష్ అలాగే తమ్ముడు శోభన్ తెలియజేసినట్టుగా అక్కడ వారికి అవసరమైనది ప్రస్తుతం మనం సమకూర్చాలని అనుకుంటున్నాను. 25 కేజీల రైస్ బ్యాగు, అలాగే కొంత కిరాణా, ఒక 2000 రూపాయలు ఒక కుటుంబానికి ప్యాక్గా రైసు, మిగిలిన డబ్బులు కిరాణా, ఇలా ఒక 10 రోజులు లేదా 20 రోజులు వారికి ఉపయోగపడగలిగే కిరాణా ఒక కుటుంబానికి ఇవ్వగలిగితే, అంటే ప్రస్తుతం నీరు తగ్గుముఖం పడుతుంది, ప్రభుత్వం మరి బుడమేరు వాగు గండ్లు పూడ్చారని అంటున్నారు, వర్షం వస్తుంది అయినా చాలా ప్రాంతాలలో వరద నీరు తగ్గుముఖం పట్టింది, మరికొంత ప్రాంతాలలో మరికొన్ని ప్రాంతాల్లో మరికొంత వాటర్ ఉండిపోయింది. ఏదేమైనా మరలా సహోదరులు వెళ్ళేసరికి వాటరు లాగుద్దని నేను అనుకుంటున్నాను. అయితే బై హ్యాండ్ తమ్ముడోళ్ళు ఇప్పుడు చూసి వచ్చారు కనుక ఏ ప్రాంతంలో అవసరతలు ఎక్కువ ఉన్నాయో పూర్ ఏరియాలు ఆ ప్రాంతానికి తమ్ముడోళ్ళు మరలా వెళ్తారు. ఒక కుటుంబానికి ఒక 2000 రూపాయల కిరాణా ప్యాక్ రైసు ప్లస్ నిత్యావసరాలు, వీటిని ఒక కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున మనము 10 కుటుంబాలకు చేయగలిగితే 10 కుటుంబాలకు, 20 కుటుంబాలకు చేయగలిగితే 20 కుటుంబాలకు, 50 కుటుంబాలకు చేయగలిగితే 50 కుటుంబాలకు, 500 కుటుంబాల వరకు సహాయం అందితే 500 కుటుంబాలకు కూడా చేద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి, 2వ విడతగా కిరాణా పంపించాలి, రైసు కిరాణా పంపించాలని నేను ఆశిస్తున్నాను. నా ఆలోచన ఇది, దేవుని చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా మీరు స్పందించండి, మీ సహాయాన్ని పంపించండి. అన్నా నేను ఒక కుటుంబానికి సహాయం చేస్తాను అని అంటే 2000 రూపాయలు పంపించండి. అన్నా నేను 10 కుటుంబాలకు హెల్ప్ చేయగలనంటే 10 కుటుంబాలకు హెల్ప్ చేయండి. మీరు ఎంత చేస్తే అంత వృధా కాకుండా మరలా క్రిస్టియన్ ఆర్మీ యవనస్తులందరినీ మరి లోడ్ చేసి మళ్ళీ కిరాణా రైస్ లోడ్ చేసి మళ్ళీ పంపిస్తాం. వీలైతే మీ చేతుల మీదుగా మీరు వెళ్ళి చేయండి. అలా వెళ్ళలేని వారు మీ సహాయాన్ని మాకు పంపించండి. మనం మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం. కష్టంలో ఆపదలు ఉన్న వారి కోసం తప్పనిసరిగా సహాయం చేద్దాం. అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎవరెవరు మాకు సహాయం పంపించారు, సహాయం పంపించిన వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, అలాగే అభినందనలు కూడా చప్పట్లతో తెలియజేస్తూ దేవుని బిడ్డలారా మీ సహాయం కోసం ఎదురు చూస్తాను. స్క్రీన్ పై కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అండ్ అకౌంట్ నెంబర్స్కి మీ సహాయాన్ని పంపించగలిగితే మళ్ళా నేను వరద బాధితులకు గ్రాసరీ పంపించడానికి సిద్ధపడతాను. దేవుడు మీ మనసులను ప్రేరేపించి మీ సహాయాన్ని వరద బాధితుల కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.